మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చాలా బాధాకరమైన విషయము. అతను స్వతంత్రం రాకపూర్వం 1962లోనే అతను అమెరికాలో పెద్ద పెద్ద చదువులు చదివాడు. కానీ భారతదేశం పైన ఉండే మమకారంతో మన దేశానికి వచ్చి ఎన్నో పరిశ్రమలు ఎంతోమంది యువతకు ఉపాధి కల్పించినాడు. ఈరోజు మనం ఏ వస్తువు చూసుకున్నా కూడా చూసుకోవచ్చు, టాటా అనే ఒక బ్రాండ్ క్రియేట్ చేసినాడు. ఏదన్నా కానీ మనం కొనాలంటే టాటా కంపెనీ అంటేనే మనం కొనడానికి ఇష్టపడుతున్నాము. కానీ అతని యొక్క మరణం చాలా బాధిస్తుంది. ఇలాంటి వాళ్ళ వలన మన దేశం ఎంతో పురోగతి చెందింది. ఇలాంటి వారి ఆత్మకు శాంతి కావాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటున్నాను. అదేవిధంగా స్ఫూర్తిగా కూడా ఉంటుంది. వచ్చే జనరేషన్లో పరిశ్రమవేత్తలు కూడా ఈ విధంగా మన టాటా గారు చేశారు, మనం కూడా ఈ విధంగా చేస్తే బాగుంటుందని ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రతన్ టాటా చనిపోవడం అయితే కదా సార్, ప్రతి ఒక్కరు ఐ లవ్ మై కంట్రీ అంటారు, కానీ నో వన్ కెనాట్ పే ద ట్యాక్స్ ప్రాపర్లీ సార్. అంటే ప్రతి ఒక్కరు మన దేశాన్ని ప్రేమిస్తున్నామంటారు, ఎవరు కానీ బాధ్యతగా అయితే ట్యాక్స్ అయితే కట్టారు సార్. చిన్న ఉదాహరణ చూసుకున్నట్టయితే రతన్ టాటా కంపెనీలు ఉన్నాయి కదా, సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా 2% అలాట్ చేస్తారు సార్ కంపెనీ వాళ్ళు. దాన్ని పర్ఫెక్ట్ గా అంటే ప్రతి ఒక్క రూపాయి వాళ్ళు అయితే కానీ ఖర్చు పెడుతున్నారు సార్. హెల్త్ కి అయితేనేమి, ఎడ్యుకేషన్ అయితేనేమి, ఎంపవర్మెంట్ కి అయితే బాగా ఖర్చు పెడుతున్నారు సార్. కోవిడ్ టైంలో కూడా రతన్ టాటా గారు అయితే కానీ 1500 కోట్ల వరకు లబ్ధి చేకూర్చున్నారు సార్. ఎవరికి కరోనా పర్సన్స్ టైంలో కానీ అందించడం జరిగింది. ప్రతి ఒక్కరు దేశ నిర్మాణంలో శ్రామికులే ముందడుగులు అంటారు, ఉంది అంటారు. దేశ నిర్మాణం కానీ సమాజం కానీ ఏర్పడాలంటే కానీ ఆ సమాజంలో శ్రమని కల్పించే వ్యక్తుల్లో పారిశ్రామికవేత్తగా రతన్ టాటా గారు గొప్ప వ్యక్తులు సార్. ఇంకా చూసుకున్నట్టయితే రతన్ టాటా గారు శ్రామికులకి పని కల్పిస్తున్నారు సార్. ముఖ్యంగా అది ఎలాంటి పని అంటే 6 ఖండాల్లో 30 దేశాల్లో వరకు కానీ ప్రతి ఒక్కరికి పని కల్పిస్తున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే సాల్ట్ నుంచి సాఫ్ట్వేర్ వరకు మన దేశంలో ప్రతి ఒక్క దాంట్లోనే రతన్ టాటా గారి ప్రభావం ఉంది సార్. ప్రతి ఒక్కరు కూడా రతన్ టాటా గారిని ఇన్స్పిరేషన్ చేస్తున్న పారిశ్రామికవేత్తలు అయితేనేమి సామాన్యుడుగా కానీ ప్రతి ఒక్కరు కూడా రతన్ టాటా గారిని ఆదర్శవంతంగా తీసుకోవాలి సార్. ఎందుకంటే రతన్ టాటా వ్యక్తి పారిశ్రామిక పరంగా కంటే దేశంలో ప్రముఖమైన వ్యక్తి కంటే వ్యక్తిగత విలువలు కూడుకున్న వ్యక్తి సార్. అంటే ఆయన కంపెనీ ఏర్పరిచినప్పటి నుంచి, అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి కంపెనీ ఉన్నా కానీ ఈయన రెస్పాన్సిబిలిటీ తీసుకొని దీన్ని బాధ్యతగా తీసుకోవడం జరుగుతుంది సార్. గతంలో చూసుకున్నట్టయితే రతన్ టాటా గారికి పద్మవిభూషణ్ అవార్డు కూడా ఇవ్వడం జరిగింది. మేము యాజ్ ఏ భారతీయుడుగా ఇలాంటి వ్యక్తికి పద్మభూషణ్ చిన్న అవార్డే సార్, భారతరత్న అవార్డు కూడా ఇచ్చి ప్రభుత్వం సత్కరించాలని మనసు కోరుకుంటున్నాం సార్. మంచి పారిశ్రామికవేత్త, గొప్ప విలువలు ఉన్న వ్యక్తి. తర్వాత చూసుకున్నట్టయితే కోవిడ్ టైంలో కూడా 1500 కోట్ల వరకు భారత ప్రభుత్వ నిధికి సాయం అందించడం జరిగింది సార్. గొప్ప దార్శనికుడు కూడా సార్, ఇలాంటి వ్యక్తి మళ్ళీ భవిష్యత్తులో పుట్టాడు. కాకపోతే రతన్ టాటా ట్రస్ట్ వాళ్ళు అందించే సేవలు భవిష్యత్తులో కూడా అందితే బాగుంటుందని ఆశిస్తున్నాం సార్. మన భారతదేశంలో చెప్పుకోదగ్గ గొప్ప వ్యక్తుల్లో రతన్ టాటా గారు ఒకరు. ఆయన మరణం మన భారతదేశానికి చాలా తీరని లోటు. ఎందుకు లోటు అంటే రతన్ టాటా జంషెడ్పూర్లో టాటా గారు వాళ్ళ పరంపర, అంటే వాళ్ళ వంశంలో జంషెడ్పూర్ టాటా ముఖ్యమైన మొదటి వ్యక్తి. మనం ఈరోజు ఒక్క చిన్న సూది దగ్గర నుంచి విమానాలు మన ఇండియాలో తయారయ్యేంత స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరంటే టాటా గ్రూప్ అన్నమాట. కాబట్టి దీన్ని మనం చాలా తీరని లోటుగానే చూడాలి. ఈరోజు మనం ప్రపంచంలో 13వ స్థానంలో, ఆర్థిక పరంగా 13వ స్థానంలో ఉన్నామంటే దానికి ముఖ్య కారణం రతన్ టాటా గారు. రతన్ టాటా గారు లేని లోటు ఎవ్వరూ తీర్చలేనిది. ఈ భారతదేశంలో అత్యున్నతమైన వ్యక్తిని మనం కోల్పోయాము. దీన్ని చాలా తీవ్రంగా మనము పరిగణించాల్సిన విషయము. ఎందుకంటే ఈయన మరణం మనము దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ దేశంనే ఒక దిగ్భ్రాంతి సైడ్ తీసుకెళ్ళింది ఏమిటంటే రతన్ టాటా గారి మరణం. కాబట్టి మనము ఎకనామికల్గా ఆర్థిక పరంగా ఎదగడానికి కారణమైన రతన్ టాటా గారు చనిపోవడం మనము తీరని లోటుగా మనము పరిగణించాల్సిందే. రతన్ టాటా గారు ఈ దేశం చేసిన సేవలు అత్యున్నతమైనవి, మామూలు కాదు. ఏ ప్రపంచంలో ఏ దేశంలోనూ టాటా గ్రూప్స్ చేసిన సేవలు ఎవరు కూడా ఇంతవరకు చేయలేదు. అది వాస్తవం, ఖచ్చితంగా వాస్తవం. ఎందుకంటే రతన్ టాటా గారు ఒక పారిశ్రామిక విధానమైన పారిశ్రామికవేత్తే కాదు,
చాలా సేవా గుణం కలిగిన వ్యక్తి. అతని ద్వారా ఎన్నో ఆశ్రమాలు కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ పేరెన్నిక కానీ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా టాటా గ్రూప్స్ కిందే ఉంటాయి. అవి అలాగే కొనసాగడానికి దానికి ప్రత్యేకమైన ప్రణాళికలు వాళ్ళు ఏర్పరిచారు. రతన్ టాటా గారు ఆయన లేని లోటు మనకు ఉన్నా కూడా అతను అవి అలాగే కొనసాగడానికి ప్రత్యేకమైన ప్రణాళికలు రూపొందించి దానికి ప్రత్యేకమైన కమిటీలు వేశారు. కాబట్టి మనము దాన్ని ఏ విధంగా లోటుగా భావించకూడదు. రతన్ టాటా గారు చనిపోయినా కూడా ఆయన ఆశయాలు ఈ భారతదేశంలో బ్రతికే ఉన్నాయి. ఆయన పేరులోనే రత్నం ఉంది, రతన్ టాటా. కాబట్టి భారతదేశంలో అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డుకు 100% అర్హుడు. నేను ఒక సీనియర్ జర్నలిస్ట్గా కోరుతున్నాను, భారతదేశ అత్యున్నతమైన అవార్డు భారతరత్న ఖచ్చితంగా రతన్ టాటా గారికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆ న్యూస్ తోనే నిద్ర లేచాను. లేచి బాగా దిగ్భ్రాంతికి గురి అయ్యి ఇంకా కొద్దిసేలు మౌనం పాటించి కొద్దిసేలు బాధపడినాము. ఆయన ధనవంతుడు కన్నా ఆయన ఐశ్వర్యవంతుడు అంటారు. ఎందుకంటే ధనవంతుడు అంటే తన తన గురించి తాను చూసుకుంటాడు, తన ఎదుగుదలకి. ఐశ్వర్యవంతుడు అనేవాడు మనం బాగుపడి పట్టణాలను కూడా బాగుపరుస్తాడు, పరిచే అటువంటి వ్యక్తి. ఆయన లేని లోటు చాలా బాధాకరంగా ఉంది. అంటే మధ్యతరగతి ఎక్కువ బాగా లబ్ధి చెందాలని చెప్పి ఆయన ఎక్కువ దాని గురించే పాటుపడినారు. ఇంకా ఆయన చేయిన చారిటబుల్ ట్రస్ట్ ఇది అది అంతా ఆయన కింద నుండి చూసి వచ్చినాడు కాబట్టి ఇంకా అలా అని జరిగింది అనుకుంటాను. ఒక మహా పారిశ్రామికవేత్తను కోల్పోవడం జరిగింది. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కష్టాల్లో ఉన్నా ఒక భారతీయుడిగా తన వంతు సాయం ఎప్పుడు భారతదేశానికి ప్రకటిస్తూ భారతదేశానికి అండగా ఉండే ఒక పారిశ్రామికవేత్తను కోల్పోవడం భారతదేశం ఈరోజు తీవ్రంగా దిగ్భ్రాంతికి గురి అవుతుంది. మిడిల్ క్లాస్ లో ఉన్న వాళ్ళకైతే నానో గారిని అయితే వాళ్ళ కోసం అయితే సృష్టించారు, దాన్ని బట్టి మీరు ఏమంటారు? అది చాలా గొప్ప నిర్ణయం. ఎందుకంటే ఒక డబ్బు ఉన్న మనిషే కారులో తిరగల్లా అనేది లేకుండా ఆయన ఎప్పుడు అబ్జర్వ్ చేశారంటే ఒక కారులో వెళ్తున్నప్పుడు ఒక డబ్బున్న వ్యక్తి ఆ పక్కనవి మిడిల్ క్లాస్ పర్సన్ కూడా నాకు ఇలాంటి కారు ఒకటి ఉంటే బాగుంటుంది అనే తరుణంలో ఆయన ఆ మనిషిని అబ్జర్వ్ చేసి 1,00,000 రూపాయల్లో ఒక కారు మార్కెట్ లోకి తీసుకొస్తే వాళ్ళ కళలు సహకారం చేసుకునే విధంగా వాళ్ళ కళలు వాళ్ళ కన్న కళలు నెరవేర్చుకునే విధంగా 1,00,000 రూపాయలకే నానా కారు తెచ్చిన ఘనత ఒక రతన్ టాటా గారిదే. ఆయన మరణం పట్ల మీరు ఎట్లా దిగ్భ్రాంతి చెందుతున్నారు? కొద్దిగా బాధ పడాల్సిన విషయం. ఎందుకంటే మన భారతదేశం వివత్కర పరిస్థితుల్లో ఏ ఒక్కరు అంబానీ గాని ఆదాని గాని ఎవరైనా గాని ముందరకు రాని తరుణంలో ఆయన నేనుండా నా భారతదేశం ఎప్పుడు ఆపదల్లో ఉన్నా నేను ఆదుకునే సిద్ధంగా ఉన్నానని పత్రికా పరంగా ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి రతన్ టాటా గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మరణించడం చాలా చాలా బాధాకరమైన విషయం. ఆంధ్రప్రదేశే కాదు, మొత్తం ఇండియా, మొత్తం హోల్ వరల్డ్ చాలా బాధాకరమైన విషయంలో ఉంది ఈ మరణం పట్ల. ఎందుకంటే రతన్ టాటా అనేవాడు ఎంతో పారిశ్రామిక పెద్ద పారిశ్రామికవేత్త, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఆయన వచ్చే లాభాల్లో 50% మొత్తం ట్రస్ట్లకే ఇస్తారు. ఆ అమౌంట్ మొత్తం 50% ఆయన కింద వర్క్ చేసే వాళ్ళకి ఎంప్లాయీస్కి ఉంటుంది. సాల్ట్ తక్కువ ధరలో టాటా టీ అయితేనేమి, ఇప్పుడు టాటా నానో కార్ అయితేనేమి, టాటా కన్సల్టీస్ మొత్తంలో ఎంతోమంది నా ఫ్రెండ్స్ నా సీనియర్స్ కూడా జాబ్ చేస్తారు ప్రస్తుతానికి. ఇప్పుడు కూడా వాళ్ళైతే ఎంతో ఆ కన్సల్టెన్సీలో చేరినప్పటి నుంచి ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి జాబ్స్ ఆ వర్క్ ప్రెజర్ తక్కువ ఉండడం కానీ అన్ని టాటా కన్సల్టెన్సీ కాకుండా మిగతా వారితో పోల్చుకుంటే వాళ్ళు ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తగ్గట్టు వర్క్ ప్రెజర్ ఎక్కువ ఉండదు, ప్రశాంతంగా వర్క్ చేసుకోవచ్చు. వాళ్ళకి హాలిడేస్ అయితే ఏమి, శాలరీస్ కరెక్ట్గా టైంకి పడ్డం అయితే ఏమి, దాని పట్ల ఎంతో ఆనందం వ్యక్తం చేస్తుంటారు. కానీ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళనే కాదు ఎంతో మంది బాధపడుతున్నారు టాటా గారు చనిపోయిన వాళ్ళు. అది దేశానికి అతని లేటు అతని లేని లోటు తీవ్రమైనది. సార్ రతన్ టాటా చూసుకున్నట్టయితే మధ్య తరగతి కుటుంబాలకి చాలా రకమైన మంచి పనులు చేశారు కదా. పేదవాడి కళ నెరవేర్చిన వ్యక్తి. అవునండి, రజిత్ టాటా. ఆ కళ పేదవాడి కళ నెరవేర్చిన వ్యక్తి, మొట్టమొదటి వ్యక్తి.
రతన్ టాటా గారు. అతను లేని లోటు, అతను లేని లోటు తీవ్రమైనది. ఇది జనాలకు ఇతని పట్ల చదివడం తెలియదు. మనం తెలుసుకున్న వ్యక్తులు దీని గురించి ఆలోచన చేయాల్సిన విషయమే. చాలా మంది దిగ్భ్రాంతికి గురి కావాల్సిన విషయం ఇది. ఎందుకు సినిమా వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఏదైతే పెద్ద హంగామా చేస్తారో ఇతని గురించి ఏం ఆలోచన చేసిన వాళ్ళు లేరు. మనం అందరం కూడా మత్తులో ఉన్నాము. దాన్ని తెలుసుకొని చూడాల్సిన విషయంగా గుర్తిస్తాను. ఇది పేదవానికి మధ్యతరగతి వాళ్ళకి మాత్రము తీరనే లోటే. ఈ కరోనా టైంలో చాలా హెల్ప్ చేసినాడు. అటువంటి వ్యక్తిని కూడా ఈరోజు మర్చిపోతున్నారు కూడా. దాన్ని గమనించిన వ్యక్తి లేరు. అతను గమనించి ఆ రోజుల్లో కష్టపడి ఆయన ఏదో చేసినాడు. ఈరోజు గుర్తు పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది తక్కువగా ఉన్నారు.